వెరీ గుడ్ మార్నింగ్. ప్రతిరోజు మనం డిస్కస్ చేసుకున్న కరెంట్ అఫైర్స్లో భాగంగా జనవరి 8 సంవత్సరం కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసుకుందాము. దానిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విషయానికి వచ్చినట్లయితే గొడ్డా వెంగళరెడ్డి సిద్ధాపురం ఎత్తిపోతల పథకమండి దీన్ని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇనాగ్రేట్ చేశారు. ఈ ప్రాజెక్ట్ ఇనాగ్రేట్ చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు 34 ప్రాజెక్ట్స్కి ప్రాధాన్యత ఇస్తున్నట్లు, 34లో ముఖ్యంగా 27 ప్రాజెక్ట్స్ నిర్మాణ దశలో ఉన్నట్టు, 7 ప్రధాన ప్రాజెక్టులు కూడా ఉన్నట్లు చెప్పడం జరిగిందండి. 7 ప్రధాన ప్రాజెక్టులు ఉన్నట్లు చెప్పడం జరిగింది. లైక్ నెక్స్ట్ ఐఎస్ఎన్ఐపి అండి, ఐసీడిఎస్ సిస్టమ్స్ స్ట్రెంగ్తనింగ్ న్యూట్రిషన్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ అండి. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని, ముఖ్యంగా పశ్చిమ గోదావరి విజయనగరం జిల్లాలో ఇంప్లిమెంట్ చేసినటువంటి ఈ పథకం విజయం సాధించిందని, సుమారుగా 59 శాతం మంది తల్లులు సుమారుగా 6 నెలల పాటు ఆ పాలు ఇస్తున్నారని చెప్పేసి, తల్లిపాలు ఇస్తున్నారని చెప్పేసి పేపర్లో రావడం జరిగింది. అలాగే నెక్స్ట్ విశాఖ ఉక్కుతో కుద్రేముఖ్ ఇనుప గనులకు సంబంధించి, ఐరన్ ఓర్ సప్లైకి సంబంధించి ఒప్పందం కుదుర్చుకోవడం జరిగిందండి. నెక్స్ట్ ఫ్లెమింగో ఫెస్టివల్ నెల్లూరు జిల్లాలో జరుగుతుంది 3 డేస్. అమరావతిపై అంతర్జాతీయ సదస్సు అంటే ఢిల్లీలో జరగనుందండి. దీన్ని సిఆర్డీఏ వారు ముఖ్యంగా అంతర్జాతీయ మీడియా సదస్సు ఇది ఢిల్లీలో జరగనుంది. సుమారుగా 2036 నాటికి మీడియా రంగం సంబంధించి 60,000 జాబ్స్ కల్పిస్తున్నట్లు చెప్పడం జరిగింది. అలాగే తెలంగాణ రాష్ట్ర విషయానికి వచ్చినట్లయితే తుమ్మిళ్ళ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అండి, ఇది రాజోలి దండ డైవర్షన్ స్కీమ్లో వాటర్ సప్లై చేసే దానికి దీన్ని ఏర్పాటు చేశారు. అలాగే నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రంలో 9.73% రోడ్డు ప్రమాదాలు తగ్గాయని ప్రకటన రావడం జరిగింది. అలాగే మేడారం జాతర అండి, జయశంకర్ భూపాలపల్లిలో రావడం జరిగింది. నెక్స్ట్ కరీంనగర్లో 2వ దశ ఐటీ టవర్స్ నిర్మాణంలో భాగంగా కరీంనగర్ జిల్లాలో 2వ ఐటీ టవర్ని నిర్మిస్తున్నట్లు కేటీఆర్ గారు శంకుస్థాపన చేయనట్లు ప్రధానంగా పేపర్లో రావడం జరిగింది. అలాగే నెక్స్ట్ దేశంలోనే తొలిసారిగా మిడ్ వైఫరీ నర్సులకి శిక్షణ ఇచ్చి వాళ్ళకి సంబంధించి తరుణ సంరక్షణ సంబంధించి శిక్షణ ఇస్తున్నారండి. అంటే ఈ ప్రసవ టైంలో గర్భస్రావం లాంటివి జరగకుండా ఎక్కువగా మిడ్ వైఫ్కి అంటే మనం ఏఎన్ఎంస్ ఉంటారు కదండి, వాళ్ళకి శిక్షణ ఇవ్వడం జరుగుతుందండి దేశంలో తొలిసారిగా తెలంగాణ రాష్ట్రం అండి. అలాగే నెక్స్ట్ రన్ ఫర్ గర్ల్ చైల్డ్ అనే కార్యక్రమాన్ని చేపట్టండి గచ్చిబౌలిలో, ముఖ్యంగా ఆడపిల్లల యొక్క చదువు కోసం దీన్ని ఏర్పాటు చేశారు. నెక్స్ట్ ది సిర్పూర్ పేపర్ మిల్స్ అండి, ఇది ది సిర్పూర్ పేపర్ మిల్స్ దీని పునరుద్ధరణ అంటే రీఇన్స్టిట్యూట్ చేయడం కోసం ఒక ప్రతిపాదన రావడం జరిగింది. నెక్స్ట్ జాతీయ అంశాల విషయానికి వచ్చినట్లయితే అంతర్జాతీయ గాలిపటాల వేడుక అహ్మదాబాద్లో గుజరాత్లో జరుగుతుందండి. ఫార్మ్ డెబిట్ వేవర్ స్కీమ్ ఇది పంజాబ్ ప్రభుత్వం వారు ఏర్పాటు చేశారు. డిజిటల్ లెర్నింగ్ స్కీమ్ ఫర్ కేంద్రీయ విద్యాలయస్ ఒరిస్సా వారు 7-8 తరగతి వరకు ప్రవేశపెట్టారు. అది నెక్స్ట్ టేకన్పూర్ అనే ప్రాంతం మధ్యప్రదేశ్లో ఉంది, ఇక్కడ ఐజీ మరియు డీజీపీల సదస్సు జరుగుతుంది. నెక్స్ట్ ఆల్ ఇండియా విప్స్ కాన్ఫరెన్స్ అండి, ఉదయ్పూర్ రాజస్థాన్ ఆల్ ఇండియా విప్స్ అంటే ప్రభుత్వం సంబంధించేటువంటి ప్రతిపక్షములు కావచ్చు అంటే ఇంచుమించుగా దీనికి సంబంధించిన వాళ్ళు. సో ఈ విప్స్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరుగుతుందంటే ఉదయ్పూర్ రాజస్థాన్ అండి. అలాగే నెక్స్ట్ అంతర్జాతీయ విషయాలకు వచ్చినట్లయితే జొనాథన్ ఫేస్ అండి, ఈయన అమెరికా చెందిన వ్యక్తి, అతిపెద్ద ప్రధాన సంఖ్యను కనుగొన్నాడు. అలాగే జాన్ యంగ్ అమెరికా చెందిన వ్యోమగామి, ఇందులో 6 సార్లు స్పేస్లోకి వెళ్ళారు, మరణించడం జరిగింది. అలాగే నెక్స్ట్ మహమ్మద్ షా ఆలం అండి, ఈయన మలేషియాకి సంబంధించి ప్రతిపక్ష పిఎం అభ్యర్థిగా, సుమారుగా 92 వయసు ఉంటుంది, ప్రతిపక్ష పిఎం అభ్యర్థిగా వారు ప్రధానంగా పేపర్లో రావడం జరిగింది. నెక్స్ట్ ఆసియా ప్రవాస్ భారతీయ దివాస్, దీన్ని సింగపూర్లో జరగడం జరిగిందండి. దీనికి మన భారతదేశం తరఫున సుష్మా స్వరాజ్ గారు ఎంటర్ అవడం జరిగింది. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ విషయానికి వచ్చినట్లయితే అభ్యర్థులకు చిన్న మనవి, గత క్లాసులో చిన్న తప్పిదం జరిగింది జీశాట్ ల్యాబ్ గురించి, దాన్ని సరి చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. సో జీశాట్ ల్యాబ్ సంబంధించి జీశాట్ ల్యాబ్ అనేది 30 ఉపగ్రహాలతో సమానంగా ఉంటుందని, అత్యంత బరువైన ఉపగ్రహం అని, దీని బరువు 6 టన్నులు అని, దీనివల్ల డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్కి ఊతం కానుందని, దీనిని ఫ్రెంచ్ గయానాలో కౌలు అంతరిక్ష కేంద్రం నుంచి దీన్ని ప్రయోగించున్నారండి. ఇది ప్రయోగించబడేటువంటి రాకెట్ పేరు ఏరియన్ 5 రాకెట్ అండి. దీనివల్ల భారతదేశంలో భద్రతా దళాలు, గ్రామ పంచాయతీలు, తాలూకాలు ఉపయోగపడి ఉన్నాయని ప్రధాన పేపర్లో రావడం జరిగింది.
దీన్ని సర్వ్ చేసుకోవాలి ఇంకా చిన్న మనం. అలాగే ఐఎన్ఎస్ సరిహద్దు అండి, అండి షిప్ సబ్మరీన్ బ్యాలిస్టిక్ న్యూక్లియర్ న్యూక్లియర్ అండి. ఇది వాస్తవంగా చెప్పుకోవాలంటే దీనికి ప్రొపైలర్లోకి వాటర్ వెళ్ళి డ్యామేజ్ అయిందని చెప్పేసి ప్రధానంగా పేపర్లోకి రావడం జరిగిందండి. సో అలాగే దీంతో పాటు ఐఎన్ఎస్ అరిహంత్ సంబంధించి సెకండ్ స్టేజ్ కూడా ఇవాళ రావడం జరిగింది. ఓకే అండి. అలాగే చివరిగా స్పోర్ట్స్ విషయానికి వచ్చినట్లయితే మాకియా యాంటనీ అండి, ఇది సౌత్ ఆఫ్రికా దేశం చెందిన ఒక బౌలర్. ఈ బౌలర్ జింబాబ్వే బౌలింగ్ జట్టుకి బౌలింగ్ కోచ్గా ఉన్నాడు. ఈయన గారు ఆ బౌలింగ్ కోచ్ నుంచి రిజైన్ చేశారండి. సో ఇవి ప్రధానంగా మనకి జనవరి 8 సంవత్సరం నుండి కరెంట్ అఫైర్స్. ఓకే అండి.